ప్రభు యేసుక్రీస్తు నా బిడ్డ మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి ఆది కాండము బైబిల్ గ్రంథాన్ని తెరవండి. బైబిల్కి ముందు భాగం ఆది కాండము 24వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదన నేను. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకురావలసిన బాధ్యత తన ఇంటిలో పెదదాసుడైన ఎలియాజర్కి అప్పచెప్పాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించాలి, అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం, ఇస్సాకు యేసు ప్రభుకి సాదృశ్యం, పనివాడైన ఎలియాజరు పరిశుద్ధాత్మకి సాదృశ్యం. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం అయితే భార్య ఎవరికి కావాలి? ఇస్సాకు. ఇస్సాకు అంటే యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఎవరిని తీసుకురమ్మని? భార్య అని అనగా వధువు సంఘం. ఆ వధువు సంఘం ఎవరయ్యా అంటే ఇస్సాకుని వివాహం చేసుకోబోయే వధువు సంఘం. దేవుని స్తోత్రం. ఎవరు అర్హులండి? ఈ రోజున మనం ఈ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేస్తే అబ్రహాము తన దాసుడైన ఎలియాజరు చెప్పి ఈ మాట చెప్పి పంపించాడు. ఇప్పుడు నా స్వజనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎలియాజరు బయలుదేరి తనతో పాటు ఒంటెలను తీసుకొని కొంత ఆహారాన్ని తీసుకొని కొన్ని వస్తువులను తీసుకొని బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడండి? ఇస్సాకు అనే అబ్రహాము కుమారునికి భార్య కావాలని బయలుదేరాడు. అయితే ఈ ఆది కాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక ఒకసారి చదివితే, ఆది కాండము 24వ అధ్యాయం 11వ వచనం, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళ ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రహాము దేవుడివైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాము. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఎలియాజరు వచ్చాడు సాయంకాల సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావి దగ్గర ఒంటెలు మోకరిల్లాయి. ఎలియాజరు మోకరిల్లాడు. దేవుని స్తోత్రం. మోకరిల్లి సాయంకాల సమయం అనేక మంది స్త్రీలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? నీళ్లు చేదుకుంటున్నారు. అనేక మంది ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావిలో నీళ్లు చేదుకుంటూ వెళ్తున్నారు. అనేక మంది స్త్రీలు వచ్చారు. అయితే ఇక్కడ మోకరిల్లాడు అక్కడ ఎలియాజరు. ఒంటెలు కూడా మోకరిల్లాయి. అయితే అక్కడ ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా యజమానుడైన అబ్రహాము కుమారుని ఇస్సాకుకు భార్య కావాలి కదా. ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎంతోమంది వచ్చి ఈ బావి దగ్గరకు వచ్చి ఈ బావిలోకి దిగి నీళ్లు చేదుకొని వెళ్తున్నారు. అయితే ఎంతోమంది వస్తున్నారు. అయితే ఇస్సాకుకు భార్య ఎవరు అనేది ఆయన ఒక సూచన అక్కడ చెప్పుకుంటున్నాడు. ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు కదా, అక్కడ మోకరిల్లాడు కదా ఎలియాజరు, పక్కన ఒంటెలు కూడా మోకరిల్లినాయి కదా. అయితే అందరూ వచ్చి ఆ నీళ్లు ముంచుకొని తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎలియాజరు ఒక సూచన, ఎలియాజరు ఒక ప్రార్థన చేశాడు. ఇదిగో ఎంతోమంది వస్తున్నారు కదా, వారిలో ఏ చిన్నదాన్నైతే నాకు కొంచెం దాహము తీర్చమని అడుగుతా. దేవుని స్తోత్రం. నాకు దాహము తీర్చమని అడిగితే
ఆ చిన్నది తన భుజం మీద నుంచి కడవ దించి నాకు దాహం తీర్చడానికి తన కడవను వంచి నా దాహం తీరిన తర్వాత నా పక్కన ఉన్న ఒంటెలు కూడా దాహము తీర్చాలి. నా వరకే నేను అడుగుతాను, ఒంటెలకు మాత్రం నేను అడగను. దేవుని స్తోత్రం. ఏ చిన్నదైతే నాకు దాహం తీర్చిన తర్వాత పక్కన ఒంటెలు కూడా మోకరిళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఒంటెలకు కూడా నేను దాహం తీరుస్తా అని ఏ చిన్నది చెప్పునో ఆ చిన్నది నా యజమాని కుమారునికి భార్య అగును అని అతడు ఒక సూచనగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని స్తోత్రం. గమనించండి, ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వారు వస్తున్నారు, ఆ బావిలోకి వస్తున్నారు, ఆ బావిలో దిగుతున్నారు, నీళ్లు ముంచుకుంటున్నారు, భుజం మీద పెట్టుకున్నారు. అక్కడ మోకరిల్ని ఎలియాజర్ని పట్టించుకోవట్లేదు, పక్కన ఉన్న ఒంటెలను కూడా పట్టించుకోకుండా భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. అనేక మందికి అవకాశం ఇచ్చాడు దేవుడు, అనేక మందికి ఆహ్వానిచ్చారు, కానీ ఎంతోమంది వచ్చారు, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా వారు ముంచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అదే సమయంలో రిపక ఆ బావి దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావిలోకి దిగింది. ఏం చేసిందట, బావిలోనికి దిగింది. బావిలోకి దిగటం అనే మాట ఏంటి అర్థం అంటే, మొట్టమొదట దిగటం అనే మాటకుండా భావం బాప్తిసం. దేవుని స్తోత్రం. బావిలోనికి దిగటం అంటే అదేంటి, బాప్తిసం. అది బాప్తిసాన్ని సాదృశ్యం. మొదట నీవు నేను ఇసాకు అనే యేసు ప్రభుకి భార్యగాను ఉండాలి అంటే, ఆయనకు వధువు సంఘంలోను ఉండాలి అంటే, నీకు కావలసిన మొట్టమొదటి అర్హత బాప్తిసం అనేది కావాలి. దేవుని స్తోత్రం. ఈరోజు బాప్తిసం లేకోకుండా యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన కడబోర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండం, విడవబడే గుంపులో ఉంటాం. కారణం ఏంటంటే, ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావిలోనికి దిగటం అది బాప్తిసం సాదృశ్యం. మరి అందరూ బాప్తిసం తీసుకున్నారు కండి. బాప్తిసం తీసుకున్న అందరూ బావిలో దిక్కుకో, నీళ్ళు ఎట్లా వస్తాయి, అందరూ దిగారు కదా, అందరూ ముంచుకున్నారు కదా, అందరూ బాప్తిసం తీసుకున్నారు. రిపకా బాప్తిసం తీసుకుంది. అక్కడ అనేక మంది స్త్రీలు వచ్చి ఆ బావిలోకి దిగారు అంటే అందరూ బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీవు యేసు ప్రభుకి నువ్వు భార్యగా వధువు సంఘముగా సిద్ధపడలేవన్న సంగతి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. వారు తీసుకున్నారు, పైకి వస్తున్నారు, పైకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ రిబ్కా కూడా వచ్చింది. రిబ్కా తన కడ భుజం మీద కడవ పెట్టుకొని తిన్నగా వచ్చి ఎక్కడికి వచ్చింది తెలుసా, ఎలియాజర్ దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఎలియాజర్ ఆమెను చూశాడు. అమ్మా నాకు కొంచెం దాహం ఇమ్మన్నా అడుగుతానన్నాడు కదా, నాకు కొంచెం దాహం తీర్చుకుని అడుగుతాడు కదా. అట్లాగే రిబ్కా కూడా వాళ్ళతో పాటు బావిలోకి దిగింది. కడవ మీద భుజంతో కడవతో నీళ్ళు ముంచుకుంది, భుజం మీద పెట్టుకుంది, పైకి ఎక్కింది. పైకి ఎక్కగానే అమ్మ నాకు కొంచెం దాహం తీరవా అని అడిగాడు. దేవుని స్తోత్రం. ఏంటయ్యా ఇంత బలోతైన బావి, ఈ బావిలో అప్పుడుండే బావులు ఎలా ఉండేవి, సైడ్ మెట్లు. ఇప్పుడు మెట్లకి ఈ పక్క గోడ ఈ పక్క గోడ లేదనుకో, నడవగలుగుతామా, అమ్మో భయం అని నేను రాలేమని అంటాను. ఒక పక్క గోడ ఉంది, ఒక పక్క ఏం లేదు, గోడ లేదు. అలా రౌండ్గా దిగుకుండా కిందకి వెళ్ళింది, నీళ్లు ముంచుకుంది, అలా భుజమే పెట్టుకొని అనేక మంది వస్తున్నారు. అయితే ఎలియాజరు అనేక మంది వచ్చారు కానీ ఒక్క రిబ్బు కానీ అమ్మ నాకు దాహం తీర్చమని అడిగాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే ఎలియాజరు ఆ మాట రిబ్బు కానీ అడగాలని తన భుజం మీద ఉన్న కడవ ఏం చేసింది తెలుసా, దించి ఎలియాజరికి దాహం ఇచ్చింది. దేవుని స్తోత్రం. అంటే అనేక మంది వచ్చారు, అనేక మంది బాప్తిసం తీసుకున్నారు, కానీ ఇక్కడ ఆ భుజం మీద ఆ కడవ పెట్టుకొని బొరువుతో పైకెక్కి ఎక్కడికి వచ్చింది ఆమె, ఎలియాజరు అడిగాడు, ఎలియాజరు అడిగాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, అమ్మా నీవు నాకు అప్పగించుకుంటావా, నీవు నాకు అప్పగించుకుంటావా అంటే నేను నీకు అప్పచెప్పుకున్నయ్యా. ఎందుకు తెలుసా, నీవు దేవునికి అప్పచెప్పుకుంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీకు నొప్పుకుంటే నీకు లోబడితే మామూలుగా ఉండదు, అన్నీ మానుకోవాలి, అన్నీ వదిలిపెట్టాలి కదా. అందుకని నేను వస్తాను కానీ, బాప్తిసం తీసుకుంటాను కానీ నేను నీకు అప్పచెప్పుకోను. దేవుని స్తోత్రం. నేను మాత్రం నీకు అప్పచెప్పుకోను, వస్తా, ఆదివారం వస్తా, ప్రార్థనకు వస్తా, అవసరమైతే బుధవారం వస్తా, శుక్రవారం వస్తా, శనివారం వస్తా, కానీ నేను మాత్రం నీకు అప్పు చెప్పుకోను. నీకు అప్పు చెప్పుకుంటే నువ్వు నా మీద అధికారం పెత్తనం చెలాయిస్తావు, నువ్వు నాకు నా మీద అధికారిగా ఉంటావు, నువ్వు నీకు నా మీద అధికారం ఉంటుంది.
దేవుని స్తోత్ర. నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవునికి మనం అధికారం ఇవ్వాలి. అనేక మంది అధికారం ఇవ్వకోకుండా ముంచుకున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎలియాజరు దగ్గరికి రాలా. దేవుని స్తోత్ర. రెబ్బకాని అడిగితే, అమ్మ నాకు కొంచెం దాహం తీర్చమని అడిగితే, ఆమె తన బుసు మీద ఉన్న కడవను దించి ఎలియాజరుకు దాహం ఇచ్చింది. అలా త్రాగాడు ఎలియాజరు. దాహం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఎలియాజరుకి రెబ్బకా అప్పచెప్పుకుంది. దేవుని స్తోత్ర. ఈ రోజున నీవు బాప్తీసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఎలియాజర్కి నువ్వు అప్పు చెప్పుకోవాలి. రెండవ అనుభవం ఏంటి? మొదట బాప్తీసం తీసుకోవాలి, రెండవది ఎలియాజరు అనగా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పు చెప్పుకోవాలి. ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఒకప్పుడు సాతానికి అప్పు చెప్పుకున్నావు. ఇప్పుడు యేసు ప్రభు వారు నిన్ను యేసు రక్తంలో కడిగి నీ పాపం నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా నిన్ను నీతిమంతుడిగా చేసిన తర్వాత నీవెవరికి అప్పు చెప్పుకోవాలి? యేసు ప్రభు అప్పు చెప్పుకోవాలి. దేవుని స్తోత్ర. అనగా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పు చెప్పుకోవాలి. ఈరోజు నువ్వు అప్పు చెప్పుకున్నావా? యేసు ప్రభు అయ్యా నువ్వు రాబోతున్నావు, త్వరగా రా అని ప్రార్థన చేస్తున్నావు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, కడబొర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. దేవుని స్తోత్ర. ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే రెండవ అనుభవం, నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పు చెప్పుకోవాలి. ఇక నువ్వేం చేసినా నీ ఆటలు కుదరో. ఏం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నడమంటే నడవాలి, ఆగమంటే ఆగాలి. ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడతారో. ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. బాప్తీసం తీసుకున్నాను బ్రదర్, నేను బాప్తీసం తీసుకున్నానండి. నిజమే, తీసుకున్నావు. నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుందా? ఏ ఆత్మని నడిపిస్తుంది నువ్వు గమనించుకోవాలి. ఏదో వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వెళ్తున్నాను కాదు. నీవు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? రెబ్బు కాని కనుక మనం గమనిస్తే, నాకు దాహం ఇమ్మని అడిగాడు ఎలియాజ్ రణంగాల్ని. రెబ్బు కావచ్చి పరిశుద్ధాత్మ దేవుని అప్పగించుకుంది. దేవుని స్తోత్ర. అంటే అప్పగించుకోవటం తెలుసా? కడవ దించి, అదిగో ఆ కుండల కడవలో నుంచి నీళ్లు ఆయన దాహాన్ని తీరుస్తుంది. నీవు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పు చెప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృప్తిపరచాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరచాలి. నీ బలము చేత, నీ శక్తి చేత నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు? అప్పచెప్పుకుంటే. దేవుని స్తోత్ర. మనం గమనించాలి, ఏదో మనం అప్పు చెప్పుకున్నట్టుగా ఉంటున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుని చెప్పు చేతులు నీవు ఉండాలి. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఇష్టం ప్రకారం నడవాలి. ఒక రోజున పౌలు బయలుదేరే సువార్త ప్రకటిస్తానికి ఆసియాలో వాక్యం ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. వద్దు, అటు వెళ్ళొద్దు అని రాయిపడంతే ఇంకొక మార్గాన్ని వెళ్ళాడు. అక్కడ కూడా వద్దు, బిత్తునియం ఏదో వెళ్ళాలని చూశాడు, అక్కడ కూడా వద్దు అన్నాడు. ఒక రాత్రి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మాసిదోనియా దేశస్థుడు అక్కడ వచ్చి, మాకు వాక్యాన్ని ప్రకటించు, మాకు దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెబితే, పౌలు శీల ఇద్దరు కలిసి దేవుని ఆత్మ చేత హెచ్చరించబడ్డవాడై, దేవుని ఆత్మ చేత లోపడ్డవారై, వారు మాసిదోనియా దేశానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరారు. దేవుని స్తోత్ర. ఏం జరిగిందండి ఆ దేశంలో? పౌలు శీల బయలుదేరి వెళ్తుంటే పుతోను దెయ్యం పట్టిన ఒక యవనస్త్రాలతో సోది తెప్పించుకుంటూ ఆమె ద్వారా లాభాన్ని పొందుతామంటే ఆమెలో ఉన్న దెయ్యము పౌలును చూసి, ఇదిగో సర్వోన్నతుని దేవుని బిడ్డలు, దేవుని సువార్త, దేవుని రక్షణ వార్తను ప్రకటిస్తున్నారు వారని చెప్పినప్పుడు పౌలు అన్నాడు, ఆమెలో ఉన్న దెయ్యాన్ని ఏసునామలో బిడ్డను వదిలిపెట్టి పో అని అన్నాడు. అంతే. దేవుని స్తోత్ర. ఆమెలో ఉన్న దెయ్యం పోయింది. ఆమెలో ఉన్న దెయ్యం పోతే వారికి మాకు వచ్చే లాభం పోయింది అని చెప్పి పౌలు శీల మీద పడి దుమ్మిగా పడి వాళ్ళని కొట్టి వాళ్ళ గ్రామ సావిలోకి ఈడ్చుకెళ్ళారు. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవునికి అప్పు చెప్పుకుంటే లోకం ద్వేషించింది, లోకం దూషించింది, అయినా సరే వారు కురింగిపోలేదండి. దేవుని స్తోత్ర. ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పు చెప్పుకున్నావు, నీవు పరిస్థితిని బట్టి కురింగిపోతున్నావా? గ్రామ సావిడిలోనికి ఇలా వెళ్ళిపోయారు, బట్టలు చినిగిపోయినట్టుగా ఈడ్చుకెళ్ళారు, కొట్టారు, కోపం తీరలా. అయినా వారిని ఏం చేస్తారు తెలుసా? తీసుకెళ్ళి వారిని శరసాల్లో పడవేశారు. శరసాల్లో పడేస్తే శరసాల అధిపతి కఠినుడు. ఎలాంటి వాడు? కఠినుడు. కఠినుడైనప్పుడు కూడా వారిని బాగా కొట్టాడు, బాగా దెబ్బలు తగిలినాయి, బోండ వేసి బిగించాడు, వారిని తీసుకెళ్ళి లోపల పడవేసేసాడు. దేవుని స్తోత్ర. వారిని కొట్టినా సరే పరిశుద్ధాత్మ దేవునికి అప్పు చెప్పుకున్నారు. దేవుని స్తోత్ర. ఈరోజు శ్రమలు, ఈరోజు కష్టాలు, ఈరోజు ఇబ్బందులు, ఈరోజు వస్త్రహీనత, ఈరోజు వ్యాధులు, ఈరోజు బాధలు, పరిశుద్ధాత్మ దేవుని వదిలిపెట్టాలనుకుంటున్నావా? పౌలు శీల పరిశుద్ధాత్మ దేవునికి అప్పు చెప్పుకున్నారు. నిందలైనా, కష్టాలైనా, ఉపద్రవమైనా ఏదైనా సరే వారు పరిశుద్ధాత్మ దేవునికి
అప్పచెప్పు. ఈరోజు నువ్వు అప్పచెప్పుకున్నావా? వధువు సంఘముగా అదిగో అబ్రహాము అంటాడు ఎలియాజర్తో, నా కుమారుని ఇసాకుకు భార్య అని తీసుకురా. ఎలా ఉండాలి ఇసాకుకు భార్య? మొదట పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకునే వ్యక్తిగా నీ ఉండాలి. మొదట బాప్తిజం, రెండవది పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకో. అంటే అప్పుడప్పుడు అప్పచెప్పుకోవటం కాదు. ఏంటంట? అప్పుడప్పుడు అప్పచెప్పుకోవటం కాదు, ఎప్పుడు కూడా నీవు నేను పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకునే ఉండాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే దేవుని చిత్తం నీలో జరగాలి, నాలో జరగాలి. దేవుని స్తోత్ర. ఇప్పుడు పౌలు సీని తీసుకెళ్లి సెరసాలు పడేశారు, బాగా కొట్టారు. వారు తీసుకెళ్ళి లోపల పడేశారు కదా. మధ్యరాత్రి వేళ ఏం చేశారంట? మధ్యరాత్రి వేళ పౌలు సీల కలిసి ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే ఎంత కష్టమైనా నీలో దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే నీలో నాలో ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తం నీలో జరుగుతుందనుకో, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకున్నావు. మరి అప్పుడప్పుడు వస్తే ఏంటి పరిస్థితి? నువ్వు అప్పచెప్పుకోలా. అప్పచెప్పుకోకపోతే నువ్వు ఇసాకు అనే యేసు ప్రభుకి వధువు సంఘముగా ఎలా మార్చబడతావు? ఆయన భార్యకి ఎలాగ మార్చబడతావు? నిన్ను నీవే ప్రశ్న వేసుకోవాలి, నన్ను నేను ప్రశ్న వేసుకోవాలి. నీకేదో అవకాశం ఉన్నప్పుడు వస్తే కుదరదండి. దేవుని స్తోత్ర. నేను యేసు ప్రభువుకి, ఆయన మధ్యాకర్షణ రాబోతున్నాడు, ఆయన పెండ్లి కుమారుగా రాబోతున్నాను, నేను పెండ్లి కుమార్తెగా ఆయన ఎదుర్కొనే గుంపులో నేను ఉండాలి అని నీకు ఉండాలి. దేవుని స్తోత్ర. ఎవరి కోసం భక్తి చేయకూడదండి ఇది? ఎవరి కోసం నువ్వు భక్తి చేయకూడదు? నేను పెండ్లి కుమారుగా యేసు క్రీస్తు రాబోతున్నాడు, ఆయనకు వధువు సంఘముగా నేను ఉండాలి అని నువ్వు ఇష్టపడి పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవుని స్తోత్ర. పౌలు శీల అప్పచెప్పుకున్నారు మధ్యరాత్రి వేళ, పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్ర. ఏం జరిగింది మధ్యరాత్రి వేళ? అకస్మాత్తుగా పరలోకములో నుండి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ శరసాల మీదకి దిగాను. దేవుని స్తోత్ర. నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే దేవుని నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను అప్పచెప్పుకుంటే నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు, అనేక ప్రాంతాలు నిన్ను వాడుకుంటాడు, అనేక రకాల పరిస్థితులు నిన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్ర. వారు అప్పచెప్పుకున్నారు, ఇష్టపడి మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తుంటే అక్కడ ఏం జరిగింది తెలుసా? బలమైన దేవుని శక్తి ఆ ప్రాంతమంతా కూడా శరసాల మీద దిగిన శరసాల పునాదులు ఏమైపోయినాయి? పెకిలించబడిపోయినాయి, తలుపులన్నీ తెరవబడిపోయినాయి, మూయబడిపోయిన తలుపులు తెరవబడిపోయినాయి, ఖైదీలు చేతులకు ఉన్న బంధకాలన్నీ తెగిపోయినాయి. దేవుని స్తోత్ర. నీవు దేవునికి అప్పచెప్పుకుంటే అనేక రకాల బంధకాలన్నీ కూడా నీ ద్వారా దేవుడు తెంచివేస్తాడు. అనేక మంది ఖైదీలు ఉన్నారు శరసాలలో. ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఖైదీలు ఉన్నారు. దేవుని స్తోత్ర. నీవు దేవునికి అప్పచెప్పుకోవటం ద్వారా అక్కడ ఖైదీల బంధకాలన్నీ ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. నీవు అప్పచెప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడికి, పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తే నిన్ను దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. దేవుని స్తోత్ర. ఖైదీలందరూ బంధకాలు ఊడిపోయినాయి. నీవు దేవునికి అప్పచెప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకుంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది బంధకాల్లో బంధించబడిపోయారు. సాతాను బంధించేశాడు, త్రాగుడు అనే బంధకాల్లో బంధించేశాడు, శరీర పాపాలని బంధకాల్లో బంధించేశాడు, రకరకాల వ్యసనాలకి బంధించేశాడు వాడు. వారందరి బంధకాలు నీవు అప్పచెప్పుకొని, పరిశుద్ధాత్మ దేవుడికి నీవు అప్పచెప్పుకొని ఇష్టపడి ప్రభువుని ఆరాధిస్తే, ప్రభువుని స్తుతిస్తే, ప్రభు కోసం నిలబడితే దేవుడు నీ ద్వారా ప్రతి బంధకాలు కూడా తెంచి వేస్తాడు. దేవుని స్తోత్ర. ఖైదీలందరూ బంధకాలు ఊడిపోయినాయి కదా, శరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి కదా, మూయబడిన ద్వారాలు ఏమైపోయినాయి? తెరవబడిపోయినాయి. దేవుని స్తోత్ర. నీవు దేవునికి అప్పచెప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే ఈ మధ్యాహ్నం మన జీవితంలో నీవు నేను చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, రెండోదిగా మనం చూస్తే ఆమె ఎలియాజర్కు అప్పచెప్పుకుంది. తర్వాత అంటుంది పక్కన ఒంటెలు ఉన్నాయి. పక్కనే ఉన్నాయి ఒంటెలకు అడగల ఎలియాజరు, నాకే దాహం తీర్చమని అడిగాడు. ఇప్పుడు ఆమె ఆయనకి దాహం తీర్చిన తర్వాత ఒంటెలు కూడా చూస్తుంది. ఏం చూస్తుంది? ఒంటెలు కూడా చూస్తుంది. ఎన్ని ఒంటెలు అండి? 10 ఒంటెలు. అక్కడ ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. ఇప్పుడు ఆమె అంటుంది ఆయన దాహం తీర్చిన తర్వాత, ఆ ఒంటెలు కూడా నేను దాహం తీరుస్తాను. దేవుని స్తోత్ర. ఎక్కడి నుంచి? ఇప్పుడు మోటార్లు వచ్చినాయి, చుచ్చేస్తే పైప్ పెడితే వచ్చేస్తాయి. అప్పుడు మోటార్ కాదు, చుచ్చేసే పని కాదు. ఆమె బావిలోకి తన భుజం మీద కడవ పెట్టుకొని దిగింది. దేవుని స్తోత్ర. ఎన్ని కడవలు తీసుకొస్తే ఆ ఒంటెలు దాహం తీరుద్దండి?
ఇన్ని కడవలు తీసుకొస్తే ఆ దాహం తీర్చిద్దండి. ఆమె దేవునికి అప్పచెప్పుకుంది. ఎవరికి అప్పచెప్పుకుంది? పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంది. ఎన్ని కడవలతోనైనా సరే, ఎంత కష్టమైనా సరే, మరి ఇంటికి వెళ్ళాలిగా, ఇంటిని మర్చిపోయింది. దేవుని స్తోత్ర. దేవునికి అప్పచెప్పుకుంటే నీవు నీ ఇంటిని మర్చిపోతావు, దేవునికి అప్పచెప్పుకుంటే నీ బంధువులు మర్చిపోతావు, నీకున్న సమస్తాన్ని మర్చిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకోకపోతే ఇల్లే గుర్తొచ్చింది, భార్య గుర్తొస్తుంది, బిడ్డలే గుర్తొస్తారు, అన్ని నీ అవసరాలే గుర్తొస్తాయి. అందుకని నువ్వేమి చేయలేవు, నువ్వేమి చేయలేని స్థితిలో ఉంటావు. ఈ రోజున రేపు కానీ కనుక గమనిస్తే ఎలియాజర్ దాహం తీర్చింది, కడవ దించి. తర్వాత ఆయన అడగలేదు, ఒంటెలు కూడా అడగల. ఎలియాజరు అడగల, ఒంటెలు కూడా. ఒంటెలు అంటే దేనికి సాదృశ్యం అంటే సేవకులకు సాదృశ్యం. దేవుని స్తోత్ర. ఒంటెలు అనగా సేవకులకు సాదృశ్యం, దేవుని ఏర్పరచుకున్నటువంటి దేవుని సేవకులకు సాదృశ్యం. అందుకని ఆమె ఏం చేస్తుంది తెలుసా, నీ దాహం తీరింది అయ్యా, దాహం తీరింది. తర్వాత ఒంటెలకు కూడా దాహం తీరుస్తానంది. దేవుని స్తోత్ర. అదే కొంతమంది, అమ్మో అంత నా వల్ల కాదండి, అమ్మో అంత పని నేను చేయలేనండి, ఏదో కాస్త కోస్త వచ్చేయమండి చేస్తా, కానీ అంత పని నేను చేయలేనండి. దేవుని స్తోత్ర. రేపు ఆ మాట అందా అనలా. ఒంటెలు 10 ఒంటెలు, ఒక ఒంటి వచ్చి నాకు తెలుసు వారికి 500 లీటర్లు తాగిద్దని నాకు తెలుసు. ఎన్ని లీటర్లు? 500 లీటర్ నాకు తెలుసు. ఇంకెక్కువో తక్కువ నాకైతే తెలీదు. ఒక బిందె వచ్చి ఎన్ని లీటర్ ఉంటుంది? కడవచ్చి 20 వేసుకోండి, 20 లీటర్లు వేసుకోండి. 5 కడవలు అయితే 100, 5 కడవలు అయితే 100. ఇప్పుడు 500కి ఎన్ని? 5 5 25 కడవలు, 25 సార్లు దిగాలి ఎక్కాలి ఒక ఒంటికి. 10 ఒంటిలు కంటే 10 × 25 చెప్పాలి, 250 సార్లు. అమ్మో ఈ గోళ నాకెందుకయ్య బాబు, నన్ను నాకు అవసరంలా. 250 సార్లు బావిలో దిగి అది నీళ్ళు మోసుకొని వస్తే ఇక నేను ఉంటానా? నా మోకాళ్ళు పనిచేస్తాయా? నా ఒళ్ళు పనిచేసిద్దా? దేవుని స్తోత్ర. ఇస్సాకుకు భార్యగా నువ్వు ఉండాలి అంటే, యేసుప్రభు వారు పెండ్లి కుమారుగా రాబోతున్నాడు, ఏదో కాలక్షేపం చేస్తే నువ్వు ఆయనకి పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడలేవు. నీవు దేవునికి అప్పచెప్పుకోవాలి. అది ఎంత కష్టమైనా, అది ఎంత భారమైనా, మొదట నీవు బాప్తిస్మని అనుభవంలోకి రావాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే 250 సార్లు కాదు, 2500 సార్లు అయినా సరే నేను దిగుతాను, నేను ఎక్కుతాను, ఒంటెలకు దాహం తీరుస్తా. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను కూడా సత్యమైన వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే నీవు యేసు క్రీస్తు వారు పెండ్లి కుమారుగా రాబో, నీవు ఆయన భారీగా పెండ్లి కుమార్తెగా నీవు సిద్ధపడే గుంపులో నీవు ఉంటా. దేవుని స్తోత్ర. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. వచ్చి ముంచుకొని వెళ్ళిపోయే గుంపులో ఉండావా? వచ్చి వెళ్ళిపోయే గుంపు కాదు, నేను పరిశుద్ధాత్మ దేవునికి అప్పజెప్పుకునే గుంపులో నేను ఉండాలి. దేవుని స్తోత్ర. దైవజను చెప్పాడమ్మా ఈ పని చేయంటే అంతే, తూచ తప్పకుండా నువ్వు చేయగలిగితే, దైవజనికి లోబడితే నువ్వు దేవుడికి లోబడతావు, అప్పుడు ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. దేవుని స్తోత్ర. దైవజనిలో గౌరవించుకోకుండా, దైవజనికి అప్పచెప్పుకోకుండా, వాక్యానికి అప్పచెప్పుకోకుండా, పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకోకుండా ఏదో నీవు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతే నువ్వు ఎత్తబడే గుంపులో నీవు ఉండవు అన్న సంగతిని గుర్తించాలి. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎలియాజరు దాహం తీర్చిన తర్వాత మళ్ళా బావిలోకి దిగింది, మళ్ళా ముంచుకొని పైకి ఎక్కింది, ఒంటి దగ్గరికి వచ్చింది, ఒంటెలో దాహాన్ని తీర్చడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్ర. ఎలియాజరు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఎలియాజరు చూస్తున్నాడు. రేపు కానీ నీ కష్టాన్ని చూస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ బలం మించి, నీ శక్తి మించి, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, నీ రక్తాన్ని చెమటగా మార్చి దేవుని పని కొరకు ఎంత త్యాగం చేస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్ర. మనుషులందరి ముందు చూస్తే నీకు మెప్పు వచ్చిద్దామో, మనుషులందరూ చూస్తా ఉండగా నీకు ఘనత వచ్చిద్దామో, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రయాసాలు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను చూసేది ఎవరు చూస్తున్నారండి, నేను ఎంతో కష్టపడుతున్నాను, మా పాస్టర్ గారు ఎప్పుడు నా పేరు చెప్పాలనుకుంటున్నావేమో. దేవుని స్తోత్ర. నేను చూడలేకపోవచ్చు, లేకపోతే సంఘంలో ఉన్నవారు చూడలేకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, బావిలోకి దిగుట్టం చూస్తున్నాడు, కడ బుజ్జుమే పెట్టుకోవడం చూస్తున్నాడు, మోసుకొని ఎక్కలేక ఎక్కుతుంటే నీ కష్టాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఎవరు చూడాలి నీ కష్టాన్ని? దేవుడు చూడాలి. దేవుని స్తోత్ర. కాబట్టి ఒంటెల దగ్గరికి వచ్చి పోస్తుంది, ఒక ఒంటె కడవ దాగింది చాలా, 2 కడవలు పోసింది చాలా, 20 కడవలు అయిపోయింది. అలా ఒక ఒంటె తర్వాత మరొక ఒంటెను ఆ దాహాన్ని తీరుస్తూ ఉంది రిబ్బక. దేవుని స్తోత్ర. సనుగుడు లేదండి ఈ అయ్యగారికి, నేనే కనపడతా ఎప్పుడు చూసినా, నన్నే గేకెత్తాడు, నన్నే పిలుతాడు.
అనవసరంగా బుక్ అయిపోయా ఈ రోజున. దేవుని స్తోత్ర, అది నీకు ఆశీర్వాదం. నాకు బాప్తిసం ఇచ్చిన ఆయన యేషోబయ్య గారు పద్దాకలు ఆటో రమ్మని చెప్పేవాడు, పొద్దు గూగులు తిప్పేవాడు, నీకు ఇది ఒక అదృష్టం అనేవాడు. నేను అనుకున్నాను ఏం అదృష్టం అయ్యా, ఖాళీగా పగలంతా తిప్పితే ఏం అదృష్టం, ఏదో 200 ఇస్తే సంతోషిస్తా, కానీ పగలంతా తిప్పి ఇది నీకు ఆశీర్వాదం అని వెళ్ళేవాడు. దేవుని స్తోత్ర, ఆ ఆశీర్వాదం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్ర, ఒక దైవజనుడి మాట లోబడితే ఎంత ఆశీర్వాదం ఉందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. దేవుని స్తోత్ర, ఈరోజు పలు పర్యాయులు నీ పేరే వస్తుందా, నిన్నే పిలుస్తున్నాడా? ఒకవేళ నా పేరు పిలుచలేదని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. దేవుని స్తోత్ర, ఈ పని నాకు ఎందుకు చెప్పట్లేదని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. అలాంటి అవకాశం నాకు కూడా రావాలి. దేవుని స్తోత్ర, ఈరోజు నువ్వు గమనించాలి. ఎలియాజరు చూస్తా ఉన్నాడు, రెబ్బక కష్టపడుతుంది, రెబ్బక ప్రయాసపడుతుంది, ఒంటిలో దాహం తెరుస్తుంది. అంటే అర్థం తెలుసా, దేవుని చేత ఏర్పరచుకున్న దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవ చేస్తున్న దైవజన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని స్తోత్ర, ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాలను బలపరిచినట్లయితే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కొలకలూరి కృపమ్మ గారు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ఈ సందేశాన్ని అందించడానికి మీ కుమార్తె కృపమ్మ గారు తన కష్టాన్ని అయినా మీ కొరకు కానుక సమర్పించుండగా ఈ కార్యక్రమాన్ని అనేక మంది చూసి ఆత్మీయ బలపరచడానికి మీ కుమార్తె ఇచ్చిన కానుకను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆవిడకున్న ప్రతి కొరతలు తీర్చండి, ఆవిడకున్న ప్రతి లేమిని తీర్చండి. నీ నామ పెట్టడానికి ఖర్చు పెట్టడం బిడ్డను దీవించి ఆశ్రయించండి, ఆత్మీయ బలపరచండి, తన చేసే వ్యాపారం దీవించండి, కుటుంబంలో ఉన్న కొదుగురు తీర్చండి. ఆత్మీయంగా ఆర్థిక అన్ని విషయాల్లో మీ సహాయం ఆవిడకి అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని. ఇంకా ఈ కార్యక్రమానికి ఎందరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యంగా ప్రార్థన టీవీ కార్యక్రమం అంతట్లో మీకు తోడుగుంచి మీరు మాత్రం మహిమ పొందమని. యజమానిని దీవించండి, పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశ్రయించమని ఏసునామ బిడ్డ ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. మా యొక్క ఆరాధన క్రమములు ప్రతి ఉదయకాలము ఆదివారం 10:30 నుంచి 1 గంట వరకు ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి రాత్రి బుధవారం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది చర్చిలో. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు చర్చిలో ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ప్రతి 2వ శనివారం చర్చిలోనే 9 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలకు స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.